మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీర వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట, లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనబడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతా ఉంటా, రాయి మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు, లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు. ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి, నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గుళకరాళ్ళ. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి కనపడిందా? గులకరాయి ఎవరన్నా చూశారా హోటల్లో? కానీ కనపడిన గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు పాప మా సునీత అనింది. డాక్టర్ గారు చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఈ ఏం తమ్ముళ్ళు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నాటకాలు చూడాలనా అని అడుగుతున్నా. ఏంటి కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మహాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా. మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకునింది అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఎల్లుండి ఆవిడ కూడా కతీఫ్. అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓందాతనం లేకపోతే ఇలాంటి అన్ని వస్తాయి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది. అదే నా బాధ, నా ఆవేదన. మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాళ్లే మాకేంటని. మీరు పడిన బాధలు, ఐదేళ్లు నరక యాతన అనుభవించారు, అవకాశాలు పోగొట్టుకున్నారు. కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల, లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు, గంజాయి వల్ల. ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. డ్రగ్స్ వచ్చాయి, దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగాయి, చాలా సమస్యలు వచ్చాయి. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఏం జరిగిందని ఇంకొక ఐదేళ్లు చెప్పాల్సి వస్తుంది. కానీ అవన్నీ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఒకటే మీ అందరికి హామీ ఇచ్చేది, నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో చేసి చూపించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి నమూనా హైదరాబాద్ అవునా కాదా అని అడుగుతున్నా.
దానికి నమూనా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అవునా కాదా అని అడుగుతున్నా. దానికి నమూనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పిల్లలు ప్రపంచం అంతా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, నాకేం కోరికలు లేవు. ఏదో కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు మూడు పార్టీలు కలిశాం మేము. మూడు పార్టీలు కలిశామంటే మేము మాకుండే సమస్యలుగా అన్ని పరిష్కారం చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 8 పార్లమెంట్లు 31 అసెంబ్లీలు మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భం లేదు. జన సైనికులు జనసేన అధినేత రాజీ పడి 21 ఎమ్మెల్యేలు తీసుకుని 2 పార్లమెంట్లు తీసుకుని అడ్జస్ట్ అయ్యాడంటే ఆయన ఆలోచన ఒకటి, రాష్ట్రం బాగుపడాలి. అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్ మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ TV5 ఓ దశపుత్రుడు ఓ వదినమ్మ వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను, మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం అని మీ ముందుకు వస్తూ ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులు చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా. ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ దివంగత మహానేత మీద, నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు CBI చార్జ్షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఒక వైఎస్ఆర్ లెగసీని, ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చేయాలని చూస్తా ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు ఇక లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు, తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అణగదొక్కాలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే TDPతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఒక్కటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త
ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.